ఈరోజు ఏడవ వార్డులో కౌన్సిలర్ వల్లే ప్రియనక మొగిలి గారు ఇంటింటికి మొక్కలు ఇవ్వడం జరిగింది. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఏడవ వార్డులో ఈరోజు మొక్కలు వంచడం ఇంటింటికి అనే కార్యక్రమము మేము చేపట్టినాం. అందువలన ఈరోజు మన ఫస్ట్ పట్టణ ప్రగతిలో మా ఆర్పి శోభ గారు పట్టణ ప్రగతిలో ఇంటింటికి మొక్కలు వెళ్ళి సర్వే చేయడము తను చేస్తూ వచ్చినారు. ఇంటింటికి ఏమేమి మొక్కలు కావాలని మా యొక్క వార్డు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారికి కావాల్సిన మొక్కలు పేర్లు కూడా వారికి చెప్పి రాసివ్వడము జరిగింది. అందువలన ఈరోజు ఏడవ వార్డులో మొక్కలు వంచడము కార్యక్రమం పెట్టినము. అట్లనే మన ఏడవ వార్డులో ఇచ్చిన ఇంటింటికి ఇచ్చిన మొక్కలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పెంచాలని మా యొక్క మనవి. దయచేసి ఇచ్చిన మొక్కలను మీ యొక్క ఇంట్లో పిల్లలలాగానే ఆ మొక్కలను కూడా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మన ఇంట్లో పిల్లల బర్త్డే రోజు కూడా వాళ్ళ చేత కూడా ఒక్కొక్క మొక్కలు మీరు నాటించాలని కూడా నేను కోరుతూ వస్తున్నాను. మన ఏడవ వార్డులో పట్టణ ప్రగతిలో ఎంత మంచిగా మీరు వార్డు ప్రజలు ఎంతో మంచిగా సహకరించినారు. అలాగే మొక్కలు పెంచే విషయంలో కూడా మీరు అలాగనే మాకు సహకరించాలని మా యొక్క వార్డు ప్రజలను మా యొక్క వార్డు ఆడబిడ్డలను మా యొక్క అక్కలను చెల్లెళ్ళను కోరుతూ వస్తున్నాం. ప్రతివారు ఇచ్చిన మొక్కలను జాగ్రత్తగా పెంచండి. మన సెవెంత్ వార్డులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన ఛాలెంజ్ ఏంటంటే మన సెవెంత్ వార్డు నుంచే జగిత్యాల పట్టణంలో నెంబర్ వన్గా గ్రీన్ ఛాలెంజ్ మనం అందరం కలిసి తీసుకోవాలని నేను కోరుతూ వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మన శాసనసభ్యులు పెద్దలు మన సంజయ్ అన్నగారు కూడా కోరుతూ వచ్చినారు. ఎక్కడ కూడా మొక్కల విషయంలో ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బంది చేయొద్దు, వారికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి అని కూడా మన ఎమ్మెల్యే గారు చెప్తూ వచ్చినారు. అలాగే కావాల్సి ప్రతి వారి ఇంటింటికి వచ్చి మా యొక్క మన సెవెంత్ వార్డు ఆర్పి శోభనే స్వయంగా తెచ్చి మీకు ఇవ్వడము ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు మొక్కలను పెంచండి. మన సీఎం గారికి మనము ఇది ఒక పెద్ద గిఫ్ట్గా ఇవ్వాలని నేను మనకు వార్డు ప్రజలను అందరినీ కోరుతూ వస్తున్నాను. జై తెలంగాణ.